జూలై 7వ తారీఖు రోజున అర్ధరాత్రి మతోన్మాద పాశవిక శక్తులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ ఇల్లైనటువంటి ముంబైలో ఉన్నటువంటి రాజగృహం మీద కిరాతకంగా దాడి చేయడం జరిగింది. మొత్తం ఇంటి అద్దాలని పూల కుండీలని మొత్తం ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడం అనేటువంటిది జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కులలక్ష్య వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసేది ఏమిటంటే తక్షణమే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏ దుండగులైతే ఆ ఇంటి మీద దౌర్జన్యం చేశారో వెంటనే అరెస్ట్ చేయండి, కఠినంగా శిక్షించండి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి అని చెప్పేసి కులలక్ష్య వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. చివరికి భారత రాజ్యాంగాన్ని రక్షించి ఇవాళ ఈ చట్టాల్ని ఈ పోలీసుల్ని ఈ కోర్టుల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ యొక్క గృహం మీదనే దాడి జరిగిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి 90% మంది ప్రజల మీద దాడి జరిగినట్టు, అట్టడుగు పొరల్లో బ్రతుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడి జరిగినట్టు, అంబేద్కర్ ఇంటిపైనే కాదు ఈ దాడి, మొత్తం ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడి అనేటువంటిది కులలక్ష్య వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది.